In yesterday class, I'll start the reproduction, girls. In this reproduction, vegetative, asexual, and sexual reproduction. Yesterday class, vegetative reproduction already completed. Yes or no, girls? What is the vegetative reproduction? తంతువులు ముక్కలు అవ్వడం వలన మనకి ఏర్పడే దాన్ని ఏమంటారు అంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్. అదేంటి, శాకీయ ప్రత్యుత్పత్తి తంతువులు ప్రమాదవశాత్తుగా మనకి విరిగి ముక్కలుగా అవుతాయి. ఆ ముక్కలు మళ్ళీ ఏంటి కొత్త ఫిలమెంట్ గా ఫామ్ అవుతాయి. దీన్ని ఏమంటారు అంటే ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ద సెకండ్ వన్ హకైనిడ్స్. హౌ టు ఫామ్ ద హకైనిడ్స్? మనకి ఎప్పుడైతే ఫిలమెంట్ లోపల కొన్ని కణాలు ఆహారాన్ని సముద్ర ఎక్కువగా నిల్వ చేసుకొని దళసరి కవచాలను ఏర్పరచుకునే వాటిని అంటే ఇవన్నీ కూడా ఏంటి, దీనిని అకైనిడ్స్ అంటారు. డ్యూరింగ్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్ ఆర్ దే ద ఎంటైర్ ప్రోటోప్లాస్ట్ ఇన్ ద సెల్ ప్రోటోప్లాస్ట్ ఈస్ ప్రజెంట్ ఇన్ దట్ సెల్ ప్రోటోప్లాస్ట్ బికమ్స్ ఏ వెరీ థిక్ వాల్డ్ అండ్ ద కలర్ ఈస్ కాల్డ్ ద రెడిష్ కలర్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ అకైనిడ్స్ ఆల్వేస్ రౌండ్ ఆర్ ఓవల్ స్ట్రక్చర్ అకైనిడ్స్ ఆర్ దే వెన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ అకైనిడ్ సమ్ టైమ్ టు రెస్ట్ ఆఫ్టర్ వెన్ ఫేవరబుల్ కండిషన్స్ ఆర్ దే ఇన్ దట్ టైమ్ టు ఫార్మ్ ద న్యూ ఫిలమెంట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. ఓకే, దిస్ ఇస్ ద ఓవర్ గర్ల్స్. డిడ్ యూ అండర్స్టాండ్ And in this one, what is the vegetative reproduction? Tell me, ma, what happened? అర్థమైంది కదా శాకీయ ప్రత్యుత్పత్తి ఫాస్ట్ గా. నెక్స్ట్ అసెక్షువల్ రిప్రొడక్షన్ లో మీకు ఏం చెప్పాను నిన్న, అసెక్షువల్ రిప్రొడక్షన్ బహుకణశాభితమైన గమన సిద్ధ బీజాలు లేదా ఏమని చెప్పాను, జ్యూస్ స్పోర్స్ అని చెప్పాను కదా, ఇవి ఎలా ఉంటాయి అంటే బహుకశాభయితంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ఎప్పుడైతే తంతువులోని టోపీ కణాలలో గమన సిద్ధ బీజాలు ఎవరన్నా అడిగితే ఎక్కడ గమన సిద్ధ బీజాలను మీరు ఐడెంటిఫై చేస్తారంటే ఫిలమెంటస్ లో క్యాప్సల్స్ ఉంటాయి కదమ్మా, తంతువు లోపల టోపీ కణాలలో ఈ గమన సిద్ధ బీజాలన్నీ కూడా ఏర్పడతాయి. ఒక కణం నుంచి ఒక గమన సిద్ధ బీజం మాత్రమే ఏర్పడుతుంది మనకి. అయితే జీవ పదార్థం ఈ కణ కవచం వేరుపడి ఇంచుమించు మనకి ఎలా ఉంటుంది, అది గోళాకారంగా తయారవుతుంది. అది వర్ణరహితంగా ఉండి ఈ వన్ మినిట్ మీకు డయాగ్రామ్ చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది. సి హియర్, ఎక్కడైతే క్యాప్సెల్స్ ఉన్నాయో ఆ క్యాప్సెల్స్ నుంచి మీకు జ్యూస్ పోర్స్ ఏర్పడతాయి గమన సిద్ధ. ఒక్క కణం నుంచి ఒక్క జ్యూస్ పోర్ మాత్రమే, ఒక గమన సిద్ధ బీజం మాత్రమే ఏర్పడుతుంది. ఇది చూడటానికి ఎలా ఉంది, గోళాకారమైనటువంటి నిర్మాణం ఉంటుంది. దీనిలో జీవ పదార్థం అంతా ఒక వైపుకి వర్ణరహితంగా ఏర్పడుతుంది. ఈ దానిని ఏమంటారు అంటే బ్లిఫెరోప్లాస్ట్ అని చెప్పాను నిన్న కదా. ఈ వర్ణరహితమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఏమంటారు అంటే బ్లిఫెరోప్లాస్ట్. రేణువులు ఉపాంతం వరకు వలయాకారంగా అమరి ఉండి ప్రతి రేణువు నుంచి మనకి ఒక కశాపం అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా రేణువులు చూడండి, ఇవన్నీ రేణువులు. ఒక్కొక్క రేణువు నుంచి మనకి ఈ కశాపాలన్నీ కూడా ఏర్పడతాయి. అయితే ఈ ప్రతి ఈ టోపీ కణాల దగ్గర కనకవచం పగలడం చేత ఈ ప్లేస్ లో ఎక్కడైతే టోపీ కణం ఉంటుందో ఆ ప్లేస్ లో కనకవచాలన్నీ కూడా చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి, కనకవచం పగలడం చేత గమన సిద్ధ బీజాలన్నీ కూడా మ్యూసిలేజినస్ షీత్ లేదా దీన్ని నేను మీకు ఇంకొక పేరు చెప్పాను నిన్న, వెసిక్ అని చెప్పాను కదా. ఈ వెసికల్ లోపలికి ఈ వెసికల్ లోపల ఏర్పడతాయి, విడుదల అవుతాయి. అయితే ఇది వాట్ ఈస్ ద షేప్, దీనికి ఏ విధమైన షేప్ ఉంటుందని చెప్పాను, గోళాకార నిర్మాణం లేదా మనకి ప్యూర్ షేప్ బేరీ పండు ఆకారంలో మనకి గమన సిద్ధ బీజాలు ఏర్పడతాయి. సి ఇయర్ మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటి అంటే జ్యూస్ స్పోర్ట్స్ లో ఇక్కడ మీకు కశాపాలు ఒక వలయాకారంగా ఏర్పడతాయి. ఈ కశాపాలు ఈ విధంగా ఉండడం లేదా కిరీటం లాగా ఏర్పడుతుంది నేను చెప్పాను. దీనినే ఏమని చెప్పానంటే స్టెఫెనో కాంటే రకము. వెరీ ఇంపార్టెంట్ గర్ల్స్ ఇన్ దిస్ వన్. ఈ కశాప గమన సిద్ధ అలైంగిక ప్రత్యుత్పత్తి ఇడోగోనియంలో గమన సిద్ధ బీజాలకు వలయాకారమైనటువంటి కశాపాలు కిరీటం లాగా ఉంటాయి. వాటిని ఏమని చెప్పాను మీకు, స్టెఫెనో కాంటే రకం అని చెప్పాను. అయితే తర్వాత ఏంటి, ఇవన్నీ ఆధారాన్ని అతుక్కొని వర్ణరహితంగా ఏర్పడి కవచాన్ని ఏర్పరచుకొని కణ విభజన జరుగుతుంది. సేమ్ మళ్ళా కణ విభజన అయినాక స్థాపనాంగ కణము మళ్ళీ విభజన చెంది కొత్త తంతువులుగా ఏర్పడుతుంది. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి. ఓకేనా గర్ల్స్, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్ లో కూడా మీకు మెకాండ్రస్ ఈస్ కంప్లీటెడ్. ఎస్ గర్ల్స్, ఇన్ ద వే ద సెక్షువల్ రిప్రొడక్షన్ ఇస్ దేర్ ఇన్ దట్ వన్ టూ స్పీసీస్ ఆర్ ప్రెసెంట్. టెల్ మీ వాట్ ఆర్ ద ఫస్ట్ వన్, వాట్ టైప్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇస్ దేర్?
మెకా అంటే స్నానం రసం. బట్ హియర్ గర్ల్స్ ఇట్ ఈస్ వెరీ హైలీ అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ ఊ గ్యామస్. వాట్ టైప్ ఆఫ్ హైలీ అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ ఊ గ్యామస్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఈస్ దేర్. గ్యామెట్స్ ఆర్ హైలీ స్పెషలైజ్డ్ టూ గ్యామెట్స్ వేర్ ద మేల్ ఈస్ దేర్ దట్ వన్ ఈస్ అంతరీడియా, వేర్ ద ఫిమేల్ ఈస్ దేర్ దట్ వన్ ఈస్ అ ఊగోనియా. సర్టెన్ స్పీసీస్ సమ్ టైమ్స్ ఈస్ అ మే బి మొనీషియస్ అండ్ సమ్ మే బి డైషియస్. ఇఫ్ యూ టేక్ ద మొనీషియస్ స్పీసీస్ అండ్ certain dioecious species also both are present. And here I'll example, I'll give the example also in the yesterday class. Ugonia gracilis, Ugonia aquatic, these are the antheridia develop in a filament of normal size and structure. This type of species is called Macandrus. Where the Macandrus is there, in that Macandrus species, the antheridia develop very normal and normal size and normal structure. That is called the Macandrus species. In certain, in the dioecious species like Widogonia conoptame, on the other hand, another one is a the antheridia always developed one special highly reduced branch. That branch exclusively behave as a మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఆర్ మేల్ ఫిమిలమెంట్. తర్వాత ఏంటి, ఇంకొన్ని డైషియస్ స్పీసెస్ లో మనకి ఏమవుతుంది, ఇక్కడైతే ఫిమే ఇది ఆంథరీడియా డెవలప్ ఎలా జరుగుతుంది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాంచ్ శాఖ పైన ఏర్పడుతుంది. ఆ శాఖ ఎలా ఉంటుంది అంటే సైజ్ లో చాలా చిన్నగా ఉంటుంది. రెడ్యూస్డ్ బ్రాంచ్ విత్ ఎక్స్క్లూజివ్లీ మేల్ ఫిలమెంట్. ఎక్కడైతే రెడ్యూస్ బ్రాంచ్ ఉంటుందో అక్కడ మేల్ ఫిలమెంట్ ఏర్పడుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద ఊగోనియా ఆర్ సఫల్టరీ సెల్, దీస్ ఆర్ బ్రాంచెస్ నేమ్ ఏమంటారు అంటే డ్వార్ఫ్ మేల్ ఫిలమెంట్. దాన్ని ఏమంటారు అంటే డ్వార్ఫ్ మేల్ ఫిలమెంట్, లేదా ఒక్క నిమిషం మా తెలుగులో డ్వార్ఫ్ మేల్ ఫిలమెంట్ తెలుగులో పుంవామన తంతువులు అంటారు. ఏమంటారమ్మా, పుంవామన తంతువులు లేదా డ్వార్ఫ్ మేల్ ఫిలమెంట్ అని అంటారు. ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తాయి అంటే నెనాండ్రస్. ఒకటి గుర్తుపెట్టుకోమా, మెకాండ్రస్ లనేమో కామన్ గా పురుష బీజాశయాలు సేమ్ సైజ్ స్ట్రక్చర్ లో ఏర్పడతాయి. ఎప్పుడైతే నెనాండ్రస్ స్పీసీస్ తీసుకున్నారో నెనాండ్రస్ లో మీకు మేల్ దగ్గర డిఫరెంట్ గా ఏర్పడుతుంది. ది మేల్ బ్రాంచ్ లో మనకి రెడ్యూస్ సైజ్ లో రెడ్యూస్ గా ఉండి చిన్నగా ఉంటుంది. దీనిపైన ఏర్పడేటువంటి మేల్ ఫిలమెంట్ దాన్ని ఏమంటారు అంటే పుంవామన తంతువులు లేదా డ్వార్ఫ్ మేల్ ఫిలమెంట్ అంటారు. అంటే కంపేర్ చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం, చెప్పండి సార్. వామన తంతువులు, వామనుడు అంటే దశావతారంలో పొట్టిగా ఉంటాడు అన్నమాట విష్ణు, కాబట్టి ఆ పేరుగా ఉంది కాబట్టి పురుష వామన తంతువులను పుం డ్వార్ఫ్ మేల్ అని మనం ఇక్కడ మనం పిలుస్తాం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డ్వార్ఫ్ మేల్ అని అని పిలుస్తారు అన్నమాట. అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ టైమ్. ఇఫ్ యూ ఆస్క్ ద ఇఫ్ యూ రైట్ డౌన్ ద డ్వార్ఫ్ మేల్ ఆర్ పుంవామన తంతు అంటే ఓన్లీ కెన్ రైట్ డౌన్ ద నెనాండ్రస్ స్పీసీస్ ఓన్లీ. ఓకే గర్ల్స్, నెక్స్ట్ వన్ మా ఈ ఆర్ మెకాండ్రస్ స్పీసీస్ అండ్ నెనాండ్రస్ బోత్ ఆర్ దేర్. వన్ మినిట్. Yesterday Macandrus is completed, no girls. These may be monoecious or dioecious. Where the Macandrus species are there, in that one is a monoecious or dioecious species, heterothallic. In both the cases, antheridia develop in normal filament. The antheridia may be terminal or intercalary. Ante terminal dan paina ledha intercalary paina maniki develop avutundi. Next one ma, in this మెకాండ్రస్ స్పీసీస్ లో మీకు ఏం చెప్పాను, తంతువులు ఒక చివరి కణం లేదా మధ్యస్థ కణంలో పురుష బీజాశయాలు మాతృకణంగా ఏర్పడుతుందని మీకు చెప్పారు. పురుష బీజాశయము మాతృకణము, ఈ పురుష ఎక్కడైతే పురుష బీజాశయ మాతృకణము అడ్డు విభజనలు జరిగింది. వన్ మినిట్, సీ హియర్ దిస్ డయాగ్రామ్, ఇక్కడ చూడండి. ఇవి మీకు పురుష బీజాశయాల యొక్క డెవలప్మెంట్ ఎలా, ఇక్కడ అడ్డు విభజన జరిగి ఈ 2 నుంచి 20 లేదా 40 కణాలు ఒక వరుసలో ఏర్పడతాయి. వాటిని మనం ఏమంటాం అంటే ఆంథరీడియా అని అంటాం. ఇదంతా కూడా మీకు నిన్న చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, కంప్లీట్ అయింది. పురుష బీజాలు మనకి గ్రీన్ కలర్ లో లేదా ఎల్లో కలర్ లో ఉంటాయి, బహు కషాభయితంగా ఉంటాయి, జస్ట్ లైక్ గమన సిద్ధ బీజాలు లాగానే ఉంటాయని చెప్పాను. చెప్పాను కదా మా నిన్న మీకు, అవన్నీ కూడా మీకు గమన సిద్ధ బీజాలు లాగానే కల్పిస్తాయి అని చెప్పాను. తర్వాత శ్రీ బీజా
శయాలు కూడా మీకు దీనిలో మెకాండ్రస్ లో శ్రీబీజాశయాలు కూడా సేమ్ ద మాతృకణాలు మనకి ఏవైతే శ్రీబీజాశయ మాతృ బీజాశయాలు ఏర్పడే వాటిని శ్రీబీజాశయ మాతృకణాలుగా వ్యవహరిస్తారు. ఈ కణాల నుంచే మనకి శ్రీబీజ ఊగోని అనేది ఏర్పడుతుంది. సేమ్ దీని తంతువులో ఇది చూడండి మా శ్రీబీజాశయాలు, ఈ ఊగోనియ తంతువులో మనకి ఏమవుతుంది అంటే మాతృకణం అడ్డంగా విభజన చెంది రెండు కణాలు, కింది కణమేమో ఆధార కణము లేదా వాటిని ఏమని చెప్పాను సఫల్టరీ సెల్ అంటారు. ఇది శ్రీబీజాశయం ఎప్పుడు కూడా మనకి గోళా గుండ్రంగా పెద్దదిగా కనిపిస్తుంది, అంటే పురుష బీజాశయ కణం కన్నా కంపేర్ చేస్తే దీని సైజ్ లో పెద్దగా ఉంటుంది అని చెప్పాను. అయితే ఇక్కడ మనకి మెయిన్ గా ఈ పరిణితి చెందిన శ్రీబీజ కణము ఒక చోట వర్ణరహితంగా ఉండి పలుచని త్వచంతో ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ ఏంటి అంటే దానిని రిసెప్టివ్ స్పాట్ అంటారు. 1 మినిట్ మా సీ హియర్ ఎక్కడైతే పలుచగా ఉంటుందో దానిని రిసెప్టివ్ స్పాట్. ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అంటే చెల్లిం ఎప్పుడైతే మేల్ ప్రొడక్ట్ లేదా చెల్లించే పురుష బీజాశయాలు ఈ సఫల్టరీ సెల్ కి చేరి అండంతో సంయోగం చెందేదాన్ని ఫలదీకరణ అంటారు. ఇదంతా కూడా మీకు మెకాండ్రస్ లో మేల్ అండ్ ఫిమేల్ కంప్లీట్ అయినాయి. ఎస్ఆర్ నో గర్ల్స్ ఎస్టర్డే క్లాస్ నెక్స్ట్ టూ ఈ రోజు పెట్టుకోను మా ఇదో స్పీసీస్ అని పెట్టుకోండి ఫాస్ట్ గా. ఏంటి నెక్స్ట్ వన్ ఇస్ నెనాండ్రస్ స్పీసీస్. దీనిలో స్పెషల్ క్యారెక్టర్ మీకు ఏం చెప్పాను ఇందాక స్పెషల్ క్యారెక్టర్ వార్ఫ్ మేల్ ప్లాంట్ ఆర్ వామన తంతువు అంటారు. సి హియర్ ద సెకండ్ వన్ ఇస్ ఇడోగోనియం నెనాండ్రస్ స్పీసీస్ టైప్స్ ఆఫ్ నెనాండ్రస్. గర్ల్స్ ఇక్కడ క్వశ్చన్ పర్టికులర్ గా చూసి మీరు ఎగ్జామ్ టైంలో రాయండి. నెనాండ్రస్ అడిగితే నెనాండ్రస్ రాయండి మెకాండ్రస్. ఇన్ కేస్ లైంగిక ప్రత్యుత్పత్తి అని అడిగితే మీకు అప్పుడు ఏం రాయాలి మెకాండ్రస్ రాయాలి నెనాండ్రస్ రెండు కంపల్సరీ రాయాలి. క్వశ్చన్ మీద అది వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు చూడండి. క్వశ్చన్స్ చదివేటప్పుడు కేర్ఫుల్ గా చదవాలి ఓకే. సి ఇయర్ నెనాండ్రస్ స్పీసీస్ వచ్చేసి మా ఇఫ్ ద ఆండ్రోగోనియా ఆర్ బోర్న్ ఆన్ ద సేమ్ ప్లాంట్ దట్ ప్రొడ్యూస్డ్ ఊగోనియా ఆండ్రోస్పొరాంజియా. What is the Androsporangia here? If the Androsporangia are born on the same plant that produced Ugonia, this filament is called Gynandrosporus. 1 minute, ma. What is the fillers? See here, one is the Gynandrosporus is there, one is the Idiospores. Both names is very important. Ante Nanandras lopala Sri Purusha Tantula Madhya విరూపకత అనేది ఉంటుంది. పురుష తంతువులు రెండు నుంచి మూడు కణాలు పొట్టిగా ఉంటాయి. స్త్రీ తంతువుల పైన వృక్షోప జీవులుగా కనిపిస్తాయి మనకి. స్త్రీ తంతువులు సాధారణ పరిమాణంలో కనిపిస్తుంటాయి మనకి. ఇక్కడ మీకు టూ నేమ్స్ ఇస్ ద మోస్ట్ ఫస్ట్ ఇంగ్లీష్ లో చెప్పాక తెలుగులో చెప్తాము ఓకేనా. రెండు అంటే ప్రాబ్లం గా ఉంది నాకు. See here, in Nanandra species, if the Androsporangia, Andro ante enti ma? What is the Androsporangia? What is the meaning? Androsporangia ni em antam manam? Purusha Siddha Bijalu antaru. What is the Androsporangia here? Where the Purusha Siddha Bijalani, Antheridia anna, Androsporia anna, same judan ma. These Androsporangia are born on the same plant that produced Ugonia. This filament is called Gynandrosporus. అంటే ఏంటి Gynandrosporus అంటే ఏం చెప్తున్నాను చెప్పండి మా ఏంటి what is the meaning of Gynandrosporus? What? పురుష బీజాశయాలు అని చెప్పాను కదా ఆండ్రోస్పోరాంజియాలు. ఈ ఆండ్రోస్పోరాంజియా నుంచి ఒక కణాన్ని ఒకటి చొప్పున ఉత్పత్తి అవుతాయి. స్త్రీ బీజాశయాలు పురుష బీజాశయ తంతువులో ఏర్పడితే దానిని గైనాండ్రోస్పోరస్ అంటారు. ఏమంటారు గైనాండ్రోస్పోరస్? స్త్రీ బీజాశయాలు పురుష బీజాశయాలు ఒకే తంతువులో ఏర్పడితే రెండు సేమ్ ఒకే ఫిలమెంట్ నుంచి ఏర్పడితే దానిని ఏమంటారు గైనాండ్రోస్పోరస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గర్ల్స్. ఆండ్రోస్పోరాంజియా అండ్ ఊగోనియా బోత్ ఆర్ టు బోర్న్ ఆన్ ద సేమ్ ఫిలమెంట్ దిస్ ఇస్ కాల్డ్ ద గైనాండ్రోస్పోరస్. తెలుగులో కూడా గైనాండ్రోనే అంటారు.
బట్ నెక్స్ట్ వన్ ఏం చెప్పిన ఇడియోస్పోరస్, బట్ ఇఫ్ ద ఉగోనియా అండ్ ఆండ్రోస్పోరాంజియా ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ సపరేట్ ఫిలమెంట్ బోత్ ఆర్ ద టు ప్రొడ్యూస్డ్ ద సపరేట్ ఫిలమెంట్ ఇన్ దిస్ సపరేట్ ఫిలమెంట్ దిస్ ఇస్ కాల్డ్ ద ఇడియోస్పోరస్ బోత్ నేమ్స్ డిఫరెంట్ గర్ల్స్ ఇన్ ది ఇయర్ వాట్ హ్యాపెన్ టూ మేల్ అండ్ ఫిమేల్ మేల్ ఇస్ కాల్డ్ హియర్ ఆండ్రోస్పోరాంజియా మేల్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ ద ఉగోనియా ఇస్ ద ఫిమేల్ బోత్ ఆర్ ద ఇఫ్ ద ఫిల హియర్ వాట్ హ్యాపెన్ బట్ హియర్ ఉగోనియా అండ్ androsporangia are produced on separate filament the species is known as called that is the ediandrosporus ante vere vere tantuvulo erpadite ediandrosporus antaru ardhamaindi kada ikkada main enti nanandros species lo rendu two types erpadutayi malli okate emo gynandrosporus second one vachesi ediandrosporus gynandrosporus lo enti stree bijashayalu purusha bijashayalu androsporangia and ugonia rendu kuda oke tantulo born on same filament that is called the gynandrosporus next one enti ediandrosporus ante veru veru tantuvulu ikkada veru veru ante enti ugonia and androsporia rendu kuda different filament paina veru veru tantula paina సపరేట్ ఫిలమెంట్ పైన డెవలప్ అవుతుంది కాబట్టి ఇది ఆండ్రోస్పోరస్. ఇది అర్థమైంది కదమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ దీనిలో. ఎస్ నెక్స్ట్ తీసుకోమ్మా, ఆండ్రోస్పోరాంజియా ఆర్ సిమిలర్ ఆన్ టు ద ఆంథరిడియా. ఇందాకే చెప్పాను ఆండ్రోస్పోరాంజియా మీద జస్ట్ లైక్ దస్ ఆంథరిడియా అంటే అది మనకి పురుష బీజాశయం లానే ఉంటుంది ఆండ్రోస్పోరాంజియా, బట్ నేమ్ ఈస్ డిఫరెంట్ దట్ వన్ ఆల్సో దట్ ఈస్ ఆంథరిడియా. ఆండ్రోస్పోరాంజియా ఆర్ సిమిలర్ టు ఆంథరిడియా అండ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై రిపీటెడ్ ట్రాన్స్ఫర్ డివిజన్ ఆఫ్ ఏ మదర్ సెల్. ఎలా ఏర్పడుతుంది మనకి ఈ ఆండ్రోస్పోరాంజియా, రిపీటెడ్ మదర్ సెల్ నుంచి. ఆండ్రోస్పోరాంజియా జస్ట్ లైక్ సిమిలర్ టు ద ఆంథరిడియా అండ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై రిపీటెడ్ ట్రాన్స్ఫర్ డివిజన్ ఆఫ్ ద మదర్ సెల్. ద కంటెంట్ ఆఫ్ ఈచ్ ఆండ్రోస్పోరాంజియం metamorphoses into a single androspore which is the first liberated to a vesicle and then become free after the dissolution of vesicles. Vesicle అనేది మీకు చెప్పాను ఇందాకనే, తెలుసు మీకు ఆ నేమ్. అది ఎక్కడ ఒకటే పలుచని పొర లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. మళ్ళీ రిపీట్ చేయనా, androsporangia are similar antheridia and are produced by repeated transfer divisions of a mother cell. The content of each androsporangium metamorphoses into a single androspore which is the first liberated into a vesicle and then become before after the dissolution of vesicles. Finally it comes in contact either with the wall of ugonia or with the suffultory cell and germinate to the produced one celled germinating that is called the dwarf filament. దాన్ని మనం ఏమని చెప్పాము, దట్ నేమ్ ఈస్ కాల్డ్ ఆంథరోడైడ్ అప్ టు ప్రొడ్యూస్ ద నేమ్ ఈస్ కాల్డ్ డ్వార్ఫ్ ఫిలమెంట్. అంటే ఇక్కడ ఏంటి మీకు ఇడియాండ్రోస్పోర్ గైనాండ్రోస్పోర్ అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి పుంవామన తంతువులు లేదా ననాండ్రియా వృద్ధి చెందడం ఎలా ఉంటుందంటే, మా ఈ సేమ్ దీని తంతువులో ఒక కణము అనేక విభజనలు చెంది పురుష సిద్ధ బీజాశయాలుగా ఏర్పరుస్తుంది. ఈ పురుష సిద్ధ బీజాయాల ఉత్పత్తి ఒక బీజ కోశంలో జరుగుతుంది. చూడండి మా డయాగ్రామ్ ఉన్నా, యా ఎస్ సి ఇయర్ ఇందాక చెప్పాను కదా తంతువు, ఇదేమో ఒక తంతువు చూడండి, ఏది ఫిలమెంట్ లేదా తంతువు. తంతువులో ఒకే కణము అనేక విభజనలు చెంది సియర్ ఆండ్రోస్పోరాంజియా అనుంది కదా, ఇవి పురుష సిద్ధ బీజాలు. ఇవి పురుష సిద్ధ బీజాలు ఉత్పత్తి అయ్యి ఇవన్నీ ఒక బీజ కోశంలో ఇది బీజకోశము బీజకోశతాయి ఎక్కడ ఇవన్నీ ఈ కోశం నుంచి మనకి బయటికి విడుదలవుతాయి. కొద్దిసేపు తర్వాత ఈ స్వేచ్ఛగా ఇవి తర్వాత విడుదలైన వెంటనే ఇదేమవుతుంది, ఈ కోశం ఉంటుంది కదమ్మా అదృశ్యమైపోతుంది. ఇవి స్వేచ్ఛగా నీటిలో ఈదుకుంటూ కొద్దిసేపు తర్వాత సేమ్ అదే జాతిలో ఉన్నటువంటి స్త్రీ బీజాశయాన్ని అతుక్కుంటాయి, సఫలితరీ సెల్కి అతుక్కుంటాయి అని ఇందాక చెప్పాను కదా. అదే జాతిలో అంటే అదే ఫిలమెంట్ లో ఉన్నటువంటి అదే జాతిలో ఉన్నటువంటి స్త్రీ బీజాశయాన్ని అతుక్కుంటాయి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పురుష బీజాశయాల చుట్టూ ఉన్న కవచం ఏర్పడి ఇది దీనిని మనం ఏమంటే పుంవామన తంతువులు. దీన్ని చూడండి, ఇది దీనిని ఏమంటారంటే పుంవామన తంతువు, ఇదేమో సఫల్టరీ సెల్స్ చూడండి.
ఈ పుంభావన తంతువులుగా వృద్ధి చెందుతాయి. ఇవి పొట్టిగా రెండు లేదా కొన్ని కణాలతో ఉండి కింది కణం, శాకీయ కణం, ఆధార కణాన్ని, ఇదిలనే సఫల్టరీ సెల్ అని అత్తి పెట్టుకొని ఉంటాయి. తర్వాత ఈ పురుష బీజాశయాలు మనకి దీని లోపల గమనిస్తే మీరు చలన పురుష బీజాలని ఒకటి లేదా రెండు చలన పురుష బీజాశయాలని ఉత్పత్తి చేస్తాయి. ఇవన్నీ కూడా ఒక మూత లాంటి ద్వారము తెరుచుకోవడం వలన పురుష బీజాశయాల విడుదలై స్త్రీ బీజాశయంలోకి సీయర్ ఇక్కడ ఈ డయాగ్రామ్ ఎఫ్ డయాగ్రామ్ చూడండి మా పురుష బీజాశయాలన్నీ కూడా స్త్రీ బీజాశయంలోనికి ఉత్పత్తి చెందుతాయి ప్రవేశిస్తాయి. అయితే ఈ జాతులలో స్త్రీ బీజాశయాలు మెకాండ్రస్ జాతులు లాగానే సేమ్ మనకి మీకు మెకాండ్రస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎలా ఏర్పడుతుంది ఇది మనకి ఊగోనియా అనేది ఇక్కడ కూడా సేమ్ మెకాండ్రస్ లో ఎలా ఏర్పడుతుందో ఊగోనియా దీనిలో కూడా సేమ్ అలానే ఊగోనియా ఏర్పడుతుంది. అప్పుడు ఇవన్నీ పురుష బీజాశయాలన్నీ కూడా స్త్రీ బీజాశయంలోకి ప్రవేశిస్తాయి. తర్వాత దీని అంటే ద స్ట్రక్చర్ డెవలప్మెంట్ ఊగోనియా ఇస్ జస్ట్ సేమ్ దట్ ద మెకాండ్రస్ స్పీసీస్. ఇది అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పండి మా ఫాస్ట్ గా చెప్పండి నాకు అర్థమైందా? ఒక్కసారి చెప్పాలా? ఇంగ్లీష్ లో చెప్పనా? ఓకే, సీ హియర్ గైనాండ్రోస్పోరస్ అండ్ ఇడియాండ్రోస్పోరస్, డిడ్ యు అండర్స్టాండ్? Yes, ma'am. Androsporangia, the first diagram, A diagram. Androsporangia are similar to Antheridia and are reproduced by repeated transfer division of mother cell. Okay, how to form this one? Where the mother cell of Antheridia is there, in that cell to divided to many times, repeated transfer divisions are there. In that time, the content of each androsporangia, here each androsporangium metamorphoses into a single androspore. How to form in this one? Each and one to produce to the single metamorphoses, single androspores. That one is the single androspore is present, which is the first liberated into a vesicle. How to form? This is a vesicles form. This is a vesicle form liberated to the vesicles and into a vesicles and then become free after the dissolution of vesicle. When the vesicle layer is a dissolution, in that time these androspores are free. And next one, these are the vesicle free after dissolution vesicle. Finally, it comes in contact either with the wall of Ugonia. Idi Ugonia. Idi enti wall of Ugonia. This is called the Ugonium girls. These androspores, it comes in contact either with the wall of Ugonia or with the suffultory cell of the gametes to produce one celled germling. This celled germling is called, the total is called, this is called dwarf male. What is the name, girls? Where this androspore it's come to contact either with the wall of Ugonium or with that of the suffultory cell, and these are the germination to produce the one celled germinating. This is called the dwarf male. Okay, the single cell of the dwarf male, see here the next diagram, the single cell of the dwarf male act as the antheridia initial, starting to how to division, where the initial cell is the divisions. Here the antheridia initial and cuts off one or more antheridia to produce the many antheridias girls. See here, this is the antheridia. In this one, many anthrozoids are present. This is called the basal cell. See here, this one basal, this one is a basal. Here, how many one or more antheridia? See, this is the antheridia. How many here? Many antheridias are there. In the initial, to cut off the one or more antheridia at the tip, where the tip is there, many antheridias are there. The lower portion is there, no, this part, the lower portion form the stalk and to support the antheridia. This part is to support the antheridia. Each antheridium now develop and two anthrozoids. See, this is the anthrozoid. In the between the here there, this is called the anthrozoid. Here these anthrozoid with resemble with those of మెకాండ్రస్ ఫామ్ ఇన్ దేర్ స్ట్రక్చర్. మెకాండ్రస్ లో ఎలా ఫామ్ అవుతుందో ఇక్కడ కూడా సేమ్ గా ఉంటాయి చూడండి మా.
ఇన్ దేర్ స్ట్రక్చర్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ లిబరేషన్ ఇన్ టు వాటర్ వేర్ దే స్విమ్ ఫ్రీలీ టిల్ దే కమ్ ఇన్ ద Dignity of the Ugonium. The structure and development of Ugonium is just the same that that of Macandra species. I'll explain to the Macandra species how to form the Ugonia. Here also same like that. Did you understand, girls, in this one? Yes. Yeah. Next one, ma fertilization. Here, what happened? Finally, to reach the anthrozoite where the Ugonium is there. After the fertilization, the anthrozoite swim. See here, this diagram, F diagram. The anthrozoite swim freely in water till they come in the vicinity of the Ugonium. The Ugonium creates some chemical substance which help in the attracting to the anthrozoite. Here, evenly, these anthrozoid enter into the Ugonium. Here, what happened? These Ugonium to produce some chemical substance. Why? To attract to the this one, which one? Anthrozoid. After, with the help of the attracting the anthrozoid, exclusively anthrozoid enter into the Ugonium through a one pore. See here, pore is there, no girls? Huh? See here, these are to the enter into the Ugonium. Here one just pore like structure is there. This pore involve and enter into the egg through one hyaline receptive spot. The name antarante hyaline receptive spot ante anthrozoid entered into the Ugonia one pore like structure to form. In that pore is called to, that is name is called receptive stop, hyaline receptive stop. Soon after it entered the male nucleus, fuse with the female nucleus to form diploid nucleus of the zygote. Okay, the content of the zygote contract a little, become almost rounded and create a wall around. In mature zygote, the wall is the normally three layered wall is there, but in some species is made with two, but most of the zygote is the three layers. In case some of the species two layers are formed. Outer layer may be smooth and variously sculpted are present, green in color, and green in color of the maturity. You can observe the maturity zygote is a green in color, changes to the sometimes the reddish color due to the accumulation of an oils. The unfertilized egg normally disintegrate, but in certain species they may be developed into the parthenospores. Telugulo cheppalana development phalatikarna పురుష బీజం స్త్రీ బీజాశయంలోని స్వీకార స్థానం దగ్గర అండంతో సంయోగం చెందుతుంది మా. అయితే ఫలదీకరణం ఏర్పడిన తర్వాత సంయుక్త బీజం లేదా ఊస్పోర్ మనకి ఎన్ని త్రీ లేయర్స్ గా కనిపిస్తుంది. దీని లోపల ఎక్కువగా ఆహార పదార్థాలు నిల్వ చేసుకొని ఎప్పుడైతే మళ్ళీ ప్రతికూల పరిస్థితులలో సుప్తావస్థలో ఉంటుంది. అనుకూల పరిస్థితులు ఏర్పడేటప్పుడు అక్కడ మనకి ఏమవుతుంది, చేపకన్న విభజన చెంది నాలుగు గమన సిద్ధ బీజాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ కొంతకాలం చెల్లించిన తర్వాత ఇవి అంకురించి కొత్త తంతువులని ఏర్పరుస్తాయి. ఇది ఫలదీకరణం. అయితే ఇక్కడ చూడండి మా, జర్మినేషన్ ఎట్లా జరుగుతుంది అని అంటే ద మెచ్యూర్ జైగోట్ ఈస్ లిబరేటెడ్ ఫ్రమ్ ద ఊగోనియం బై ద డికే ఆఫ్ ఇట్ వాల్ అండ్ రిమైన్స్ డార్మెంట్ ఫర్ సమ్ టైమ్. అది ఎలా ఉంటుంది, కొంతసేపు వరకు డార్మెంట్ స్టేజ్ లో ఉంటుంది. ఇట్ ఈస్ డ్యూరింగ్ ద పీరియడ్ దట్ ఈస్ డెవలప్ న్యూక్లియస్ డివైడెడ్ బై మైటోటికల్ డివిజన్ to produce the four haploid nuclei. After some resting period, when the zygote germinate, it is the protoplast loss and red in color become, this is a green color. Soon it divides into the four daughter protoplast, each of which along with the haploid nucleus produce a zygospore. That name is called meiospores also. Both names are same, but if you write down zygospore or meiospore, these resemble the vegetative juice spores. Wall of the zygote soon rupture and the meiospores are liberated first within a common vesicle, but later as the vesicle disappear, they swim freely in water.
ఈచ్ అండ్ ఎవ్రీ మియోజియోస్పోర్స్ అండ్ జెర్మినేషన్ గివ్స్ రైస్ టు ఏ న్యూ ఈడోగోనియం ప్లాంట్. ఇన్ డైషియస్ స్పీసీస్ టూ ఆఫ్ ద ఫోర్ జూస్పోర్స్ ప్రొడ్యూస్డ్ మేల్ ప్లాంట్స్ అండ్ అదర్ టూ గివ్స్ రైస్ టు ద ఫిమేల్ ప్లాంట్స్. ఇన్ సర్టెన్ స్పీసీస్ గర్ల్స్ హౌఎవర్ ద జైగోట్ వాల్ రప్చర్ టు లిబరేట్ ద ప్రోటోప్లాస్ట్ ఇన్ టు ఏ వెసికల్ వేర్ ఇట్ డివైడ్స్ టు ఫార్మ్ 4 యూనిన్యూక్లియేట్ మాసెస్. They may be developed flagella and function as zoospores, or they may be create a thin wall and produce them become a meoplanospores. They are liberated, each produced a single zoospore, behave as a similar that asexual reproduction zoospore. But here the life cycle is a haplonetic life cycle is there. In this one life cycle ఏకస్థితిక దశని చూపిస్తాయి. ద లైఫ్ సైకిల్ ఏకస్థితిక జీవిత చక్రాన్ని చూపిస్తాయి. ఓకే గర్ల్స్, డిడ్ యు అండర్స్టాండ్ ద ఫర్టిలైజ్ జర్మినేషన్ ఆఫ్ జైగోట్? టెల్ మీ మా ఇఫ్ ఎనీ డౌట్ టు ఆస్క్ మీ. Yes, ma'am. యాంత్రోజాయిడ్స్ ఎలా ఎంటర్ అవుతాయి? నెక్స్ట్ వన్ ఉగోనియోలోకి ఎంటర్ అయిన తర్వాత ఊస్పియర్ ఎలా, ఇదిగా ఫోర్ గా చెప్పాను కదా మీకు, తర్వాత ఇవి జియో మియోస్పోర్స్ అని చెప్పాను కదా. దిస్ వన్ ఇస్ అ జియో మియోస్పోర్స్ అండ్ జియో మియోస్పోర్స్ వెసికల్ రప్చర్ అయిపోయి యంగ్ ఫిలమెంట్ గా ఫామ్ అవుతుంది. ఇది ఫర్టిలైజేషన్. నెక్స్ట్ వన్ దిస్ వన్ ఇస్ అ లైఫ్ సైకిల్ హౌ టు వాట్ ఈస్ ద సెక్షువల్ రిప్రొడక్షన్ టు ఫార్మ్ అండ్ దిస్ వన్ ఇస్ అసెక్షువల్ రిప్రొడక్షన్. ఇన్ దిస్ వన్ దిస్ ప్లాంట్ ఇస్ ద డ్వార్ఫ్ మేల్ ఫిలమెంట్. ఇందాక చెప్పాను కదా పుంవామన తంతువు, సారీ ఏమంటారు ఒక నిమిషం, సేమ్ పుంవామన తంతువులు లేదా డ్వార్ఫ్ మేల్ అని చెప్పాను కదా. ఇది చూడండి, ఇదేమో ఓవియం లేదా ఉగోనియం పార్ట్. ఈ కింద కనిపిస్తున్నాయి చూడండి మా, ఈ రెండింటిని ఏమంటే డ్వార్ఫ్ మేల్ అని అంటారు. ఇదంతా కూడా మీకు సెక్షువల్ రిప్రొడక్షన్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇది ఇక్కడ వచ్చేసి మనకి జూస్పోర్స్ ఎలా జర్మినేట్ అవుతుంది అనేది అసెక్షువల్ రిప్రొడక్షన్. నెక్స్ట్ వన్ ఇందాక మీకు లైఫ్ సైకిల్ చెప్పాను కదా, జర్మినేషన్ మియోసిస్ ఎలా జరుగుతుంది. సి హియర్ ఆంత్రోజాయిల్ మియోసిస్ జరిగి మీకు ఇక్కడ ఫోర్ ఏర్పడినాయి కదా జూస్పోర్స్, దీని నుంచి మనకి జూస్పోర్ ఫార్మేషన్ జరిగి న్యూ ఫిలమెంట్ అనేది ఫామ్ అయ్యేది. ఇదంతా కూడా లైఫ్ సైకిల్ ఇడోగోనియం. ఓకే గర్ల్స్, యువర్ టాపిక్ ఇడోగోనియం ఇస్ కంప్లీటెడ్. ఇఫ్ యు ఎనీ డౌట్ ఆస్క్ మీ గర్ల్స్. What is the main characteristic girls in this one? How many species you have identified in this Eudogonia? Two species. Tell me what are they? Eugonium gracilis, Eugonium aquatic. No. Macandrus and Nanandrus is the most important. What is the two? Macandrus, Nanandrus. అంటే పురుష స్త్రీ తంతువులు ఒకే ఫిలమెంట్ నుంచి ఏర్పడడం. ఇడియోస్పోర్ అంటే పురుష తంతువులు స్త్రీ తంతువులు డిఫరెంట్ ఫిలమెంట్స్ నుంచి ఏర్పడడం. ఇడియాండ్రోస్పోర్స్ అండ్ గైనాండ్రోస్పోర్స్ అంటారు. గుడ్, ఓకే సార్.